హాయ్ హలో వెల్కమ్ టు వాసంత్ కిచెన్ స్పెషల్ అండి. ఈరోజు మా ఇంట్లో కూరగాయలు ఏం లేవు, లంచ్ టైం అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. టమాటోస్ కనిపించినాయి, హ్యాపీగా టమాటో రైస్ చేసుకొని తినేద్దామని చెప్పి ఈరోజు టమాటో రైస్ చేసుకుందాం మనం. నేను ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ యాడ్ చేద్దాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసిన దీంట్లో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకుందాం మనం. ఫస్ట్ కొంచెం షాజీరా, కొద్దిగా దాల్చిని, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట వీటితో. రెండు స్పైసెస్ చాలు. తర్వాత రెడ్ చిల్లీ, కొంచెం జీరా, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినపప్పు. నేను శనగపప్పు యాడ్ చేయట్లేదు, కొద్దిగా మినపప్పు మాత్రమే యాడ్ చేస్తున్నా. ఇది కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం బ్రౌన్ అయింది కదా, కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. కొద్దిగా వేగనిద్దాం, కొద్దిగా కరివేపాకు యాడ్ చేద్దాం దీంట్లో. ఇప్పుడు ఆనియన్స్ తర్వాత కరివేపాకు యాడ్ చేస్తే ఎక్కువ చిట్లదు అనమాట. ఫస్ట్ ఆయిల్లో వేస్తే మాత్రం బాగా చిట్లుతుంది, ఫస్ట్ ఆనియన్స్ తర్వాత యాడ్ చేస్తే చిట్లదు. ఇది ఒక టిప్ మీకు. ఇప్పుడు కొద్దిగా 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తుంది. కొద్దిగా పసుపు, సీజన్ కదా దానికి కొంచెం వాడుకుందాం, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నేను కార్న్ పచ్చివి మన దేశీవే యాడ్ చేస్తున్నా. ఇది కొంచెం వేగనిద్దాము. నేను 2 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి పెట్టాను 1 గ్లాస్ రైస్కి. అంటే 1 గ్లాస్ అంటే 150 గ్రామ్స్, 200 గ్రామ్స్ ఉంటుంది అనుకోండి. కొంచెం 2 మినిట్స్ మూత పెడదాం, చెక్ చేద్దాం మనం. టమాటా మంచి కుక్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లో మనము మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. ఇంకా అన్నిటికీ రైస్కి అన్నిటికీ సరిపడా సాల్ట్ ఒకటేసారి యాడ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ 2 మినిట్స్ మంచి మగ్గనిద్దాం. టమాటోస్ అన్ని పూర్తి మగ్గిపోవాలన్నమాట. చెక్ చేద్దాము. ఆహా, బిర్యానీ స్మెల్ వస్తుంది ఆ కొంచెం స్పైసెస్ మనం యాడ్ చేసినందుకే. కొంచెం టమాటా అంతా మగ్గింది కదా. ఇప్పుడు మనం దీంట్లో కుక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేద్దాం. కొంచెం ఇట్లా మ్యాష్ చేయండి, ఏదన్నా టమాటా ముక్కలు కనిపిస్తే కొంచెం ఇట్లా మ్యాష్ చేయండి, ఎందుకంటే టమాటా కనిపించదు, కనిపించకపోతేనే బాగుంటుంది. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కలిపేసుకున్నాక దీంట్లో కొంచెము పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమే. ఎమి కనిపిస్తుంది. దీంతో పాటు కొంచెం రైతా చేసుకుంటే మంచి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అయిపోయింది, మనం డిష్ అవుట్ చేసుకుందాం. మన టమాటో రైస్ రెడీ అయిపోయిందండి.
హ్యాపీగా లంచ్ చేసేయచ్చు. ఈ టిఫిన్ బాక్స్ లో కూడా చాలా బాగుంటుంది. మీరు కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసి పిల్లలకు పెట్టియండి, పాడవుతదన్న ఇది కూడా ఉండదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.